అవే. ఏం లేదత్తమ్మ, ఇప్పుడే వంట చేసుడు అయిపోయింది. ఏంది వంట చేసుడు అయిపోయిందా? అవునత్తమ్మ. నన్ను అడగకుండానే వంట చేసినావా? ఇలా అడగడానికి ఏముందత్తమ్మ? నువ్వేం చేసినా నన్ను అడిగే చేయు, సరేనా? సరే అత్తమ్మ. సరే. అవును పూర్ణ. ఏంటిదత్తమ్మ? గిల్లుడు కదనే. ఇప్పుడే ఊడ్చిన అత్తమ్మ. ఏందే నన్ను మళ్ళీ అడగకుండానే పనిచేసినావా? గిదికి ఎందుకు అడుగుడు అత్తమ్మ? నేను చెప్పినా కదా ప్రతిదీ నన్ను అడిగి చేయమని. మళ్ళొకసారి చూడు ఈ ఇల్లుని. సరే అత్తమ్మ. ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా? అంత మంచిగా ఉన్నారే, మరి నీ కొత్త కూడా లేదా చూస్తాను వచ్చిన. సరే ఆగు పిలుస్తా. పూర్ణ పూర్ణ ఇట్రాయే. ఏంటిది అత్తమ్మ? అనే నా ఫ్రెండ్ వచ్చింది, కొన్ని మంచి తీసుకురా. సరే అత్తమ్మ. ఇంకేంటే విశేషాలు? ఏముంది ఇది అంత మంచిది. ఆంటీ ఇది కూడా మంచిది. ఆనే నీ కొడలు మహాలక్ష్మి తిరుగుందే. ఆంటీ చాయ్ తీసుకోండి. సరేనయ్య నేను పోయత్తా. సరే పోయిరా. అది అత్తమ్మ, ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే చాయ్ చేసి ఇవ్వకపోతే ఎట్లుంటది? నేను నీకు పొద్దుగా ఏం చెప్పినే? ఏ పని చేసినా మిమ్మల్ని అడిగి చేయమన్నారు. మనల్ని ఎందుకు అడగలేవే? తప్పైపోయింది అత్తమ్మ, ఇక నుండి ఏ పని చేసినా మిమ్మల్ని అడిగే చేస్తా, అడగకుండా ఏ పని చెయ్య. గుర్తు పెట్టుకో, మర్చిపోకు. నన్ను అడగకుండా ఏ పని చేయకంటావు కదా. ఇప్పుడు చూడు, ఇప్పటి నుంచి నిన్ను ఎలా అడుగుతాను? నీ దిమాగ్ ఖరాబ్ కావాలి. అత్తమ్మ వంట చేయమంటారా? చేయిపోయే. మరి ఏం కూర వండమంటారు? ఏదైనా కూరగాయలు వండిపోయే. అత్తమ్మ మరి ఏం కూరగాయలు వండమంటారు? వంకాయ టమాట వండిపోయే. అద్దకి లండమంటారా కిలండమంటారా? అది నీకు తెలుసు కదనే నన్ను ఎందుకు అడుగుతున్నావు? అవునా, సరే మరి అండమంటారా? అవునే అండిపోయే. సరే అత్తమ్మ. అత్తమ్మ వంట చేసుడు అయిపోయింది, మరి నన్ను స్నానం చేసి రమ్మంటారా? ఈ విషయం నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎప్పో అత్తమ్మ, మీరే చెప్పారు కదా ఏది చేసినా మిమ్మల్ని అడిగి చేయమని. సరే సరే ఎప్పో. అత్తమ్మ వెన్నీళ్ళు చేయమంటారా చన్నీళ్ళు చేయమంటారా? ఎండాకాలమే కదా, చన్నీళ్ళు అయిపో. అత్తమ్మ సబ్బు పెట్టుకొని చేయమంటారా లేకపోతే వట్టిగానే చేయమంటారా? ఇక్కడి నుంచి నాడు. సరే అత్తమ్మ. పెద్దమ్మ పెద్దమ్మ. అరే బాగుంది, ఇప్పుడు వస్తున్నావారా? ఇప్పుడు వస్తున్నా పెద్దమ్మ. సరే రా కూర్చో. ఎండాకాలమే కదండి, కూల్ వాటర్ దేపో. నిజంగా తేమంటారా? అవునే పో. అత్తమ్మ వాటర్ గ్లాసులో తెమ్మంటారా గిన్నెలో తీసుకురమ్మంటారా? పెద్దమ్మ వైద్యం దగ్గర ఇట్లా అడుగుతుంది. నీకు తెలియదు పిల్లగా, మా అత్తమ్మ రూల్స్ ఏంటో మీరే చెప్పండి అత్తమ్మ, ఎందులో తెమ్మంటారు? గ్లాసులోనే తెప్పోయే.
సరే అత్తమ్మా. పెద్దమ్మా వైనతో కొంచెం జాగ్రత్తగా ఉండు, బాగా హుషారు ఉంది. ఇగో వై నీళ్ళ. సరే పెద్దమ్మా నేను పోయొత్తియా. సరే రా పోయిరా. అబ్బా నాకు యాస్ట్ వస్తుంది, కొసేపు వండుకుంటా. అత్తమ్మా అత్తమ్మా. హా ఏంటిదే అత్తమ్మా, ఏదైనా పని చెప్పండి చేస్తా. పోయి నీకు నచ్చిన పని చేసుకపోయి నాకు నిద్ర వస్తుంది. అత్తమ్మా బట్టలు వినమంటారా? పో పెండి పో. ఎవరి బట్టలు విండమంటారు? మీ బట్టలు విండమంటారా లేకపోతే మామయ్య బట్టలు విండమంటారా? మీ మామయ్య విండిపోయి. వాషింగ్ మిషన్ లేయమంటారా లేకపోతే చేతులతో విండమంటారా? చేతులతో విండిపోయి. అత్తమ్మ బట్టలు మెల్లమెల్లగా విండమంటారా లేకపోతే బండకేసి బాధమంటారా? నీకు దండం పెడతాను, ఇప్పటి నుంచి నన్నే తడగకు, నీకు నచ్చినట్టు చేసుకోకు. నిజంగానా అత్తమ్మ? నిజంగానే నేనెప్పో. పక్కానా అత్తమ్మ? పక్కానే, తొందరగా పో. సరే అత్తమ్మ. కానీ అత్తమ్మ, అయ్యో భగవంతా, ప్రతిదీ నన్ను అడుగు చేయమంటావా? తిక్క కుదిరింది, తిక్క కుదిరింది.